హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాట్స్ హోమ్ గార్డెన్. నేను రంజిత. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా గార్డెన్లోని గ్రీన్ పీ ప్లాంట్స్ గురించి చెప్తున్నాను. గ్రీన్ పీ అంటే ఏం లేదండి, మన బఠానీ ఉంటాయి కదా, పచ్చి బఠానీ, అవి కూడా మనం గార్డెన్లో ఈజీగానే పెంచుకోవచ్చు. వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి ఎలా పెంచుకోవాలో ఈరోజు నేను మీకు వివరంగా చెప్తాను. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. లైక్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ గ్రీన్ పీస్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాక కొన్ని కిచెన్ వాడేసిన తర్వాత కొన్ని ఏమో అలా ఫ్రిడ్జ్లో పెట్టాను. అవన్నీ కూడా మంచిగా మొలకలు వచ్చి జెర్మినేట్ అయ్యాయి. వాటిని తీసుకొచ్చి నేను ఇక్కడ కంపోస్ట్ రెడీ చేయడానికి ఒక గ్రో బ్యాగ్లో నేను అంతా కంపోస్ట్ వేసి రెడీ చేశాను కదా, ఆ గ్రో బ్యాగ్లో నేను మొత్తం ఆ మొలకలు వచ్చినవన్నీ కూడా వేసి మట్టి కప్పేశాను. మట్టి కప్పిన తర్వాత కొన్ని ఫాస్ట్గా మొలకలు రావడం స్టార్ట్ అయ్యాయి, కొన్ని ఏమో కొంచెం లేటుగా వచ్చాయి. ఫాస్ట్గా వచ్చిన వాటన్నిటిని కూడా తీసుకొని నేను ప్రతి ఒక్క కుండీలో కూడా రీపాటింగ్ చేశాను. నేను ప్రత్యేకంగా దీన్ని అయితే ఒక కంటైనర్ యూస్ చేసి అయితే పెట్టలేదండి. ఒక్కొక్క కుండీలో తీసుకెళ్ళి అలా పెట్టాను. అసలు వస్తాయా రావా అని అనుకొని అలా పెట్టాను. బాగానే వచ్చాయండి, కాయలు కూడా వచ్చాయి, మంచిగా హెల్దీగా వచ్చాయి, విత్తనాలు కూడా చాలా బాగా వచ్చాయి. ఈజీగానే గ్రో చేసుకోవచ్చండి మనం ఈ పచ్చి బఠానీలను కూడా ఇంట్లో. మనం మార్కెట్లో కొనుక్కున్నవన్నీ కూడా వాళ్ళు డ్రై అయిన బఠానీలను నానబెట్టి వాటికి గ్రీన్ కలర్ వేసి అలాంటివి అమ్ముతూ ఉంటారు. సీజనల్లోనేమో మనకి అన్ని సీజన్లలో ఇప్పుడు బఠానీలు వస్తున్నాయండి. మనం అవి కొనుక్కోవాలంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుందని అవి కొనకుండా మనము ఇలాంటివి కొంటూ ఉంటాం. అలా చేయకుండా ఇలాంటి పచ్చి బఠానీలు తీసుకొచ్చుకొని ఒకటి రెండు కంటైనర్లో, పెద్దగా దీనికి ఎరువులు కూడా అవసరం ఉండదండి, ఎందుకంటే ఇందులోనే ఇది కూడా మనకి చిక్కుడు జాతికి చెందిన మొక్కే కాబట్టి దీని వేర్లలో కూడా న్యాచురల్గా నైట్రోజన్ రిలీజ్ చేసే ఒకటి ఉంటుంది, ఒక ఎంజైమ్ లాంటిది ఉంటుంది. కాబట్టి మనము ఈజీగానే గ్రో చేసుకోవచ్చు. దీనికి పెద్దగా మనము ఎరువులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక ఫ్రూట్ ప్లాంట్ ఉన్న కంటైనర్లో పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ యాపిల్ బేర్ ఉన్న కంటైనర్లో ఒక 3 ప్లాంట్స్ పెట్టాను. ఎంత హెల్దీగా వచ్చాయో చూడండి, కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి, మంచిగా ఫామ్ అయిపోయాయండి నాకు ఇవి కాయలు. విత్తనాలు కూడా చాలా బాగా వచ్చాయి. ఒక్కొక్క ప్లాంట్కి వచ్చి నాకు 2-3 అలా వచ్చాయి. మళ్ళీ ప్లాంట్ పెరిగిన కొద్దీ కూడా పైన పూత స్టార్ట్ అయింది. మొక్కలు మాత్రం చాలా హెల్దీగా గ్రో అయ్యాయండి. మనం నేనైతే ప్రత్యేకంగా ఏ కంటైనర్ యూజ్ చేయలేదు. ఇది ఒకటి ఉన్న కంటైనర్లోనే నేను ఫ్రూట్ కంటైనర్లో పెట్టాను. ఇంకా వస్తాయో రావో అనేసి ఒక 3 ప్లాంట్లు అయితే ఫస్ట్ జర్మినేట్ అయిన ప్లాంట్లు తీసుకొని పెట్టాను. ఆ 3 కూడా చాలా బాగా గ్రో అయ్యాయి, నాకు మంచి రిజల్ట్ ఉంది. అదే బ్యాగ్లో, గ్రో బ్యాగ్లో అలానే వదిలేస్తే ఇంకా మొక్కలు పెరగవట్లేదండి, అలానే ఉండిపోతున్నాయి. అందుకనే నేను మళ్ళీ వేరే కంటైనర్లలోకి రీపాటింగ్ చేస్తూ వస్తున్నాను. ఒకదాని తర్వాత ఒకటి అలా ఒక్కొక్క కంటైనర్లో రీపాటింగ్ చేస్తున్నాను. చూడండి, రిజల్ట్ అయితే బాగా వచ్చింది. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా ఇలా తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా పెట్టుకోండి. మన క్లైమేట్కి కూడా ఈ గ్రీన్ పీస్ బాగానే వస్తున్నాయి, మంచి గ్రోత్ ఉంటుంది. చూడండి, నేను ఇంకొక ప్లాంట్ తీసుకొచ్చి మళ్ళీ ఇదే కంటైనర్లో ఇంకో సైడ్ అలా పెట్టేశాను, అది కూడా మంచిగానే గ్రో అవుతుంది. ఇక ఇవి అయిపోయే టైంకి దానికి మళ్ళీ కాత స్టార్ట్ అయిపోతుంది. ఇలా మనం అన్ని కంటైనర్స్లో కూడా పెట్టుకోవచ్చు. సపరేట్గా కూడా ఒక 1 ఫీట్ హైట్, 1 ఫీట్ వెడల్పు ఉన్న కంటైనర్లో కూడా ఒక 2 మొక్కలు అలా కూడా పెట్టుకోవచ్చు అండి. మంచి పాటింగ్ మిక్స్లో పెడతాం కాబట్టి మనకి మంచి రిజల్ట్ వస్తుంది. కాయ కూడా, లోపల విత్తనాలు కూడా ఇంత కూడా సైజు చిన్నగా రావడం కానీ అలాంటివి ఏమీ లేదండి. చూడండి, కాయ కూడా ఎంత హెల్దీగా వచ్చిందో, మనం బయట మార్కెట్లో కొనుక్కున్న కాయలాగే ఉంది. దాని లోపల నేను ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత బాగా వచ్చాయో విత్తనాలు. మనము బయట కొనుక్కున్న కాయలలో ఎలా ఉంటాయో అలా, ఎలాంటి పురుగు మందులు లేకుండా ఆర్గానిక్గా పండిన గ్రీన్ పీ అండి ఇది. ఎంత బాగా ఉన్నాయి చూడండి విత్తనాలు.
Thank you for watching my video, friends. Happy gardening. Please subscribe, like, share my channel, friends.